హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే మన కొత్త అప్డేట్స్ మీకు ఆటోమేటిక్గా వస్తాయి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్, మీరు చూస్తున్నారు విలేజ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు భీమ్ యూపీఐ క్యాష్ బ్యాక్ వస్తున్నాయి ఫ్రెండ్స్. సో అంతకుముందు మనకు ఫోన్పే, టెజ్, పేటిఎం ఎలా క్యాష్ బ్యాక్ ఇస్తుందో యూపీఐ క్యాష్ బ్యాక్, సో అలానే మనకు ఐత్యా బిల్లా పేమెంట్ బ్యాంకు కొత్తగా మనకు ఈ బ్యాంక్ అకౌంట్ తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అందులోనే మనకు భీమ్ యూపీఐ కూడా తీసుకొచ్చింది. సో మనకు భీమ్ యూపీఐలోకి వెళ్ళి 1 రూపీ ట్రాన్సాక్షన్ చేస్తే మనకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ప్లేస్టోర్లోకి డైరెక్ట్ యాప్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది కదా ఈ భీమ్ ఏబీపీబీ అనే యాప్ను ఓపెన్ చేసుకుంటే ఫ్రెండ్స్ మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. వచ్చాక ఫ్రెండ్స్, ఇందులో మీరు ఏ సిమ్ మీద బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ సిమ్ మీద క్లిక్ చేసుకోండి. సో సపోజ్ నా సిమ్ మీద ఉన్నది కాబట్టి నేను సిమ్ 2 మీద క్లిక్ చేసుకుంటున్నా. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తా ఫ్రెండ్స్. రిజిస్టర్ మీద క్లిక్ చేస్తాక ఫ్రెండ్స్, మీకు మీ మొబైల్లోకి వెళ్ళి 1 రూపీ కట్ అయ్యి మనకి మెసేజ్ వెళ్తాయి ఫ్రెండ్స్. మెసేజ్ వెళ్ళాక ఇక్కడ మన 3 డాట్స్, ఫస్ట్ డాట్ మెసేజ్ వెళ్ళాక సెకండ్ డాట్ మీద వస్తుంది. సెకండ్ డాట్ మీద వెళ్ళాక లాస్ట్ ఈ ప్రిపరేషన్ యువర్ అప్లికేషన్ మీకు వస్తుంది. వచ్చాక ఫ్రెండ్స్, మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. వచ్చాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఉంటే యాడ్ చేసుకోకండి ఫ్రెండ్స్, వేరే అకౌంట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే పేటిఎం పేమెంట్ బ్యాంకు డబ్బులు ఇస్తలేదు ఫ్రెండ్స్. సో మీకు నేను వేరే బ్యాంక్ యాడ్ చేసుకుంటున్నా చూడండి. నాకు ఇక్కడ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉన్నాయి ఫ్రెండ్స్, నేను ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ యాడ్ చేసుకుంటున్నా చూడండి. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ యాడ్ చేసుకుంటున్నా. సో సారీ ఫ్రెండ్స్, నేను కోటక్ మహీంద్ర బ్యాంక్ యాడ్ చేసుకుంటున్నా చూడండి. కోటక్ మహీంద్ర బ్యాంక్ నేను యాడ్ చేసుకుంటున్నా. మీరు కూడా మీకు ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ, ఒక పేటిఎం తప్ప వేరే బ్యాంక్స్ ఉంటే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను కోటక్ బ్యాంక్ చెక్ చేస్తున్నా. సో ఇక్కడ కోటక్ బ్యాంక్ యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. నాకు ఇక్కడ కోటక్ బ్యాంక్ కనబడింది. సో నేను కోటక్ బ్యాంక్ని యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ గెట్ యువర్ అకౌంట్ డీటెయిల్స్ అని వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ మీరు నాకు యాడ్ అయింది ఫ్రెండ్స్, కోటక్ మహీంద్ర బ్యాంక్ యాడ్ అయింది. యాడ్ అయ్యాక ఫ్రెండ్స్, మనకు స్టార్ట్ ట్రాన్సాక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ మీకు ఇలా చేసుకున్నాక, బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్నాక ఫ్రెండ్స్, కంపల్సరీ మీరు మీకు క్యాష్ బ్యాక్ రావాలంటే ఇక్కడ పక్కనే ఫ్రెండ్స్ మీకు ఈ 3 సింబల్స్ కనబడతాయి కదా ఫ్రెండ్స్, ఈ 3 సింబల్స్ మీద క్లిక్ చేసుకోండి. 3 సింబల్స్ మీద క్లిక్ చేసుకుంటే ఫ్రెండ్స్, మీకు ఇట్లా మీకు ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్. వచ్చాక ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్లో మీరు ఇక్కడ కనబడుతుంది స్క్రీన్ మీద, నేను రౌండ్ క్లిక్ పెట్టా. దీని మీద క్లిక్ చేసుకుంటే ఫ్రెండ్స్, మీకు మీ డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్. డీటెయిల్స్ వచ్చాక ఫ్రెండ్స్, ఇక్కడ కంపల్సరీ రిఫరల్ కోడ్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లింక్ రిఫరల్ కోడ్ ఇస్తా. ఆ రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తేనే ఫ్రెండ్స్, నేను ట్రాన్సాక్షన్ చేశాను కాబట్టి నాకు మనీ వచ్చినాయి కాబట్టి, సో మీరు కూడా ట్రాన్సాక్షన్ 1 రూపీ చేస్తే 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తాయి ఫ్రెండ్స్. అలా ఇచ్చాడన్నమాట. సో ఇక్కడ రిఫరల్ కోడ్ వచ్చేసి ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్ ఉన్న ఆ నెంబర్ ఇస్తాను రిఫరల్ కోడ్ది. ఆ రిఫరల్ కోడ్ వచ్చేసి కంపల్సరీ ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేస్తేనే మీకు మనీ అనేది వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను రిఫరల్ కోడ్ ఇక్కడ ఇస్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి నా రిఫరల్ కోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇస్తున్నా. కింద ఇట్లా నెంబర్ ఇస్తా, ఆ నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసుకుంటున్నాయి ఫ్రెండ్స్ రిఫరల్ కోడ్ సక్సెస్. ఇక్కడ చూడండి, నేను ఒకసారి చూసి చెప్తా మీకు చూపిస్తా. అప్లై మీద క్లిక్ చేసుకోండి. అప్లై మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్స్, ఇక్కడ రిఫరల్ కోడ్ సక్సెస్ అయిపోయింది. రిఫరల్ కోడ్ ఈజ్ కాపీ యాడెడ్ అని వచ్చింది కదా. సో ఫ్రెండ్స్, మీరు కంపల్సరీ రిఫరల్ కోడ్ ఎంటర్ చేసుకుంటేనే మీకు 100 రూపీస్ అనే క్యాష్ బ్యాక్ పక్క వస్తాయి. సో వచ్చాక ఫ్రెండ్స్, ఇక్కడ మనం సో ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాన్సాక్షన్లకు పోవాలి. ట్రాన్సాక్షన్కి వెళ్ళాక ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక ట్రాన్సాక్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఒక ట్రాన్సాక్షన్ చేస్తే అది కూడా ఎట్ ది రేట్ బిల్ దానికి సెండ్ చేయాలి. సో ఇక్కడ స్టార్ట్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాన్సాక్షన్ మీద లేకపోతే సో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ప్లస్ మీద క్లిక్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీ సో ఫ్రెండ్స్, మీకు ఇలా కనబడేటప్పుడు కింద మన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే ఫ్రెండ్స్, మీకు మనకి ఇక్కడ విపిఐ అనే అడ్రస్ కనబడుతుంది ఫ్రెండ్స్. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఈ బిల్ పేమెంట్ బ్యాంక్కి సెండ్ చేయాలి, వేరే బిల్ యూపీఐ ఐడికి సెండ్ చేయాలి. సో ఇక్కడ నేను ఫోన్ నెంబర్ కొడుతున్నా, మీ వీలుంటే రూపాయి నాని ఇక్కడ మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, లేకపోతే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతుంది కదా సేమ్ దీనికి ఒక 1 రూపీ కొట్టండి. ఇక్కడ ఎట్ ది రేట్ అని పెట్టి BIRLA అని టైప్ చేసి అమౌంట్ కాడ 1 రూపీ మీద క్లిక్ చేసుకొని మనకు ఫిచ్చింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫిచ్చింగ్ అయ్యాక ఇక్కడ మనకు సెంట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ నాకు వచ్చింది చూసారా, వెరిఫైడ్ అయిపోయింది. వెరిఫైడ్ అయిపోయాక కింద నేమ్ కూడా వస్తుంది. సో సెంట్ మీద క్లిక్ చేసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎంటర్ పిన్, యూపీఐ పిన్ ఎంటర్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను యూపీఐ పిన్ ఎంటర్ చేస్తా. ఇక్కడ సెండ్ మనీ మీద క్లిక్ చేసుకున్నా. సో ఫ్రెండ్, అమౌంట్ 1 రూపాయి సెంట్ అయింది నాకు బ్యాంక్ అకౌంట్లోకి డెబిట్ అయింది.
సో ఆదిత్య బిర్లా పేమెంట్ బ్యాంక్ పోయింది. సో ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మనకు 100 రూపీస్ అనేటివి వస్తాయి ఫ్రెండ్స్, జెన్యున్గా పక్కా మన బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవుతాయి. విత్ ఇన్ 24 అవర్స్లో మనకు ఈ 100 రూపీస్ సెండ్ చేసి ఈ 1 రూపీ సెండ్ చేసినందుకు 100 రూపీస్ అనేవి వస్తాయి మన అకౌంట్లో యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీ ఇక్కడ రిఫిల్ మీరు 5 మెంబర్స్కి రిఫిల్ చేస్తే మీకు 100 రూపీస్ కూడా క్యాష్ బ్యాక్ వస్తాయి ఫ్రెండ్స్. అది ఎలా రిఫిల్ చేయాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసుకుంటే మన ఐడిని మీ ఫ్రెండ్స్కు షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్తో అలానే 5 మెంబర్స్తో చేయించుకుంటే సేమ్ నేను ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయించుకున్నాం ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు కింద ఇక్కడ రిఫిల్ కోడ్ ఎంటర్ చేసుకుంటే మీకు మనీ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో 100 రూపీస్ రిఫిల్ చేసుకుంటే వస్తాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి, 100 రూపీస్ తీసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.